ఎడపల్లి మండలంలో కురుస్తున్న వర్షానికి మండల కేంద్రంలో కొనసాగే వారంతపు సంత బురదమయంగా మారింది. ప్రతి మంగళవారం కొనసాగే వారంతపు సంతలో కొనుగోలుదారులు అమ్మకందారులు సౌకర్యాల లేమితో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సౌకర్యాలు కల్పించడంలో ఎడపల్లి గ్రామ పంచాయతీ దృష్టి సారించాలని అమ్మకందారులు వినియోగదారులు కోరుతున్నారు. గత 5 సంవత్సరాలలో గ్రామ పంచాయతీకి మార్కెట్ తైపసారు వేలం ద్వారా లక్షల రూపాయలు వెచ్చించిన వ్యాపారస్తులకు రైతులకు వినియోగదారులకు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదని వారు ఆరోపిస్తున్నారు. సంతలో వ్యాపారం నిర్వహించే వ్యాపారస్తుల కొరకు మూత్రశాలలు మరుగుదొడ్లు సైతం నిర్మించలేదన్నారు. గతంలో ఒక్కో వ్యాపారస్తుల నుండి 10 రూపాయలు వసూలు చేసేవారని, ప్రస్తుతం అంతకంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించకపోవడం శోచనీయమన్నారు. నాలుగు నెలలు చెప్తున్నాము, ఏ చిట్ట అయినా కానీ టికెట్ తీసుకున్న వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు. మార్కెట్ గురించి, మార్కెట్ వస్తే మొత్తం బురద, ఎక్కడ మళ్ళీ గిరాక్ టైంలో వస్తాడు, బాటలు గుంజుకుంటాడు, అయిపోతాయి. ఏది సాఫ్ చేస్తున్నారు, ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. ఎవరికి చెప్పినా కానీ పట్టించుకుంటలేరు. ఇది సర్పంచ్ అయినా కానీ పట్టించుకుంటలేరు, ఎవరైనా కానీ పట్టించుకోవాలి. కొనే వాళ్ళకు బాధనే ఉంది, మాకు అమ్మే వాళ్ళకి బాధనే ఉంది. ₹40 బాటలు లేకపోతారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున సంత నిర్వహించే స్థలంలో మొరం తరలించి చదును చేస్తే బాగుంటుందని, సంత నిర్వహించే స్థలం వర్షాలతో చిత్తడిగా మారి అటు వ్యాపారస్తులకు ఇటు ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. మురుగు కాలువల పరిస్థితి మరి అధ్వానంగా మారిందని, నాణ్యమైన కూరగాయల కొరకు ప్రజలు సంతకు వస్తే పొంగి పొర్లుతున్న మురుగు కాలువల పక్కనే విక్రయిస్తున్న దృశ్యం కనబడుతుందన్నారు. అంతేకాకుండా సంత జరిగే ప్రాంతాలలో అధికంగా రద్దీని ఆసరా చేసుకుని కొందరు దొంగలు ప్రజల వద్ద నుండి సెల్ఫోన్లను దొంగలించడం జరుగుతోందని పలువురు కొనుగోలుదారులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సంత జరిగే ప్రాంతానికి మండలం నలుమూలల నుండి ప్రజలు తరలి వస్తుంటారని, ప్రజల సౌకర్యార్థం సంత నిర్వహించే స్థలంలో వీధి లైట్లను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేస్తే పలు రకాల చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించే వీలు కలుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇకనైనా గ్రామ సర్పంచ్, పాలకవర్గం, సభ్యులు స్పందించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. उसमें मोहरम नहीं कुछ नहीं, तय बाजार देने का 1 रुपया कम रही है तो 70 भाट लेको जाते, तराज खेल के लग जा रहा, तराज उठा को जाते. हम कैसा बैठना, कैसा जीना. गिराक के टाइम को आता, 1 पैसे नहीं रही तो भी नहीं छोड़ता. हमारे को बहुत कीचड़ है, तकलीफ हो रही. कैसा बैठना उसमें, चिक्कड़ में कैसा, बाथरूम नहीं, नल्ला नहीं, पानी नहीं, कुछ नहीं. हमारे को बाथरूम भी नहीं. हम कैसा कैसा जीना, तो बहुत परेशान कर रहा है. कई बाजार वाला तो आता पत्थर उठाता, वो गली में कैसा बैठ को बेचना है. बाजार का पूरा हालत देखो, इधर मोरम डालना है, डाले तो देते, कई बाजार देते. नहीं डाल रहा है, अभी तक नहीं डाल रहा है.